సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. పెళ్లి చేసుకోవడానికి ఇక ఆధార్ తప్పనిసరి చేస్తుంది రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ. మ్యారేజ్ టైంలో వధూవరులు వేలి ముద్రలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆన్లైన్ విధానాన్ని అమలు చేయబోతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పెళ్లిలను డిజిటలైజ్ చేయబోతుంది. ఇందులో భాగంగా వధూవరుల వివరాలు, ఆధార్ నంబర్లు, వేలి ముద్రలను తీసుకోనుంది. దీంతో రిజిస్టర్ పద్ధతిలో జరిగే రెండో పెళ్లిళ్లకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఆయా మతాచారాల ప్రకారం విభిన్న పద్ధతుల్లో బయట జరిగే వివాహాలకు ఈ విధానం వర్తించదు. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్రస్తుతం పెళ్లిళ్లను రికార్డ్ చేస్తున్నారు. వీటిలో రెండు రకాల వివాహ సేవలను అందిస్తున్నారు. వధూవరులు వచ్చి తమకు పెళ్లి చేయాలని కోరితే నెల రోజుల గడువులో పెళ్లి చేసి వారికి ధృవీకరణ పత్రం ఇవ్వడం మొదటిది. దరఖాస్తులు చేసిన వారికి వివాహ ధృవీకరణ పత్రాలను అందజేయడం రెండోది. ఎవరైనా బయట వివాహం చేసుకుని తమకు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే వారికి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుంది. స్వదేశీ అమ్మాయిలు, అబ్బాయిలు, విదేశీ అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకుని తమకు మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలని కోరితే వారికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ధృవీకరణ పత్రాలను ఇస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియలు ప్రస్తుతం మాన్యువల్ గా జరుగుతున్నాయి. దరఖాస్తులను కాగితాలపై తీసుకుని రిజిస్టర్లో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతో ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని రెండో వివాహం చేసుకుంటే పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. కొంతమంది 2-3 సార్లు రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నా పట్టుబడడం లేదు. అందుకే ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో భాగంగా వధూవరులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అయిన రిజిస్ట్రాట్ అయాన్లో దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలన్నింటినీ అందులో పొందుపరుస్తారు. వధూవరుల ఫోటోలు, వేలి ముద్రలను తీసుకుని ఆన్లైన్లోనే భద్రపరుస్తారు. సాక్షులు, ఆధార్, వేలి ముద్రలు కూడా తీసుకుంటారు. వాటన్నింటినీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఈ విధానాన్ని త్వరలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ఇక దీంతో దొంగ పెళ్లిళ్ల బావులకు చెక్ పెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.